थक लाइफ। భారతీయ చిత్ర పరిశ్రమలో విశ్వనటుడిగా పేరొందిన కమల్ హాసన్ ఎన్నో వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రాలు తీసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఆయన నటించని జానర్ లేదు, చేయని పాత్ర లేదు. ఏ పాత్ర అయినా అలవోకగా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి జీవం పోస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నటించిన వందల సినిమాల్లో పాత్రలే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయా, లేక ఆ పాత్రల కోసమే ఆయన పుట్టారా అనిపిస్తుంది. ఉదాహరణకు దశావతారం తీసుకుంటే, ఎవరూ చేయని పది పాత్రలు ఒక్కో పాత్రకి సంబంధం లేని విధంగా చేసి ఆ పాత్రలకు దశావతారం సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచారు. ఇలా ఇదొక్కటే కాదు, ఆయన నటించిన 230 చిత్రాల్లో అప్పటి నుంచి మొదలుకుని స్వాతి ముత్యం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, భామనే సత్యభామనే, ఇంద్రుడు చంద్రుడు, పుష్పక విమానం, సతీ లీలావతి, పోతురాజు, బ్రహ్మచారి, అభయ్, వసంత కోకిల, హే రామ్, ముంబై ఎక్స్ప్రెస్, తెనాలి, పంచతంత్రం, సత్యం సుందరం, వీరమాండి, మొనటి విశ్వరూపం, విక్రమ్ వరకు, ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పాదా చూసుకుందాం. ఎన్నో చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలే ప్రధాన అంశంగా చేస్తూ భారతీయ చిత్రాల్లోనే 3 జాతీయ అవార్డులు, 18 ఫిలింఫేర్ ఉత్తమ ఆసియా నటుడిగా అవార్డు, మొత్తం 171 పురస్కారాలను తన నట జీవితంలో అందుకున్నారు. కమల్ హాసన్ added another laurel to his collection by winning the best actor award for his role in Indian. ఇంకా కూడా భవిష్యత్తులో ఎలాంటి పాత్ర వచ్చినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా థక్ లైఫ్ అంటూ తన కొత్త చిత్రం అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ మూవీకి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించడం విశేషం. ఇంతకుముందు 36 సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబినేషన్లో నాయకుడు సినిమా వచ్చింది. ఈ నాయకుడు చిత్రం తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా సంచలనం సృష్టించింది. అప్పట్లో విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, కథ, స్క్రీన్ ప్లే ఓ రికార్డుగా చెప్పొచ్చు. కమల్ హాసన్ నట విశ్వరూపం ఇందులో చూపించారు. చూడు, సేట్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు, ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు. అయితే ఏమైందో ఏమో కానీ మధ్యలో వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా రాలేదు. మళ్ళీ చాలా కాలం తర్వాత మణిరత్నంతో కమల్ హాసన్ ఒక్కటిగా కలిసి థక్ లైఫ్ అనే చిత్రాన్ని తీశారు. అయితే ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్లో ఫైరింగ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కమల్ హాసన్ను ఓ పోరాట యోధుడిగా, ఈ కాలం సమకాలికుడిగా రెండు పాత్రల్లో చూపించారు. అంతేకాదు, ఈ చిన్న గ్లిమ్స్ టీజర్లో సింబు కూడా కనిపించాడు. ఈ సినిమాలో కమల్తో పాటు త్రిష కృష్ణన్, జోజు జార్జ్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి, నాజర్, ఐశ్వర్యాలక్ష్మి లాంటి వాళ్ళు కూడా నటించారు. మరి ఈ సినిమా వచ్చేడాది జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ప్రకటించారు.